పవన్ కళ్యాణ్ యొక్క సహనానికి పరీక్ష పెట్టిన శ్రీ రాపాక వరప్రసాద్. అతి ముఖ్యమైన అంశం మూడు రాజధానుల విషయంలో శ్రీ రాపాక శ్రీనివాస్ గారు, వరప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు రాజధానులు సమర్థించి అది జనసేన పార్టీ యొక్క అభిప్రాయంగా ఈరోజు అసెంబ్లీలో ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ గారు సహనాన్ని కోల్పోయి ఈరోజు 8 గంటలకి ప్రెస్ మీట్ ద్వారా శ్రీ రాబాబు గారి యొక్క పార్టీ వ్యతిరేక కార్యకలాపాన్ని ఖండించి రాబాబు గారిని ప్రెస్ మీట్ ద్వారానే సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా కాలం నుంచి శ్రీ రాపాక వరప్రసాద్ గారు వైఎస్ఆర్ సిపి యొక్క విధానాలు నచ్చి ఆ పార్టీలో అనధికారికంగానే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ యొక్క మూడు రాజధానుల అంశాన్ని రాబాక గారు తనకు అనుకూలంగా మార్చుకొని పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి ఉపయోగించుకున్నట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే పార్టీ జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అవుతారో అతనికి 5 సంవత్సరాలు కూడా ఇక రాజకీయంగా ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదు. కాదే ఇక్కడ ఒక అంశం, ఎప్పుడైతే రాబాక వరప్రసాద్ గారు పార్టీ నుంచి సస్పెండ్ అవుతారో వైఎస్ఆర్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుంది.